Hello friends, welcome back to my channel Sai Sri. Iroz manam my mom's special and favorite fish fry ela ready cheyalo chuddam. Munduga fresh fish pieces ni ila neat ga clean chesi pakkan pettukondi. Ippudu indulo 1/2 tablespoon of pasupu and ruchiki saripadina salt, 2 tablespoons of chili powder. కొంచెం మీరు ఇంకా స్పైసీ ఇష్టమైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, మేము ఇన్స్టెంట్గా దొరికే చికెన్ మసాలా వేసేసాము. అండ్ 1/2 లెమన్, ఇవి మంచిగా కలుపుకోండి. మొత్తం ముక్కలకు పట్టేలాగా మంచిగా కలిపేసుకుని చూపించిన విధంగా ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేయండి. ఈలోపు మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని హై ఫ్లేమ్ మీద బాగా ఆయిల్ హీట్ ఎక్కి వరకు ఉంచి 1/2 అవర్ అయిపోయిన తర్వాత అవి ఫ్రై చేసేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఈలోపు మనం ఆనియన్, చిల్లీ, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, లవంగి మొగ్గ, గసగసాలు, ఇంకా జీలకర్ర ఇవి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఆనియన్, వెల్లుల్లిపాయలు, లవంగి మొగ్గ, జీలకర్ర, ఇంకా గసగసాలు వేసేసుకొని ఫైన్ పేస్ట్ కింద చేసేసుకోండి. ఈలోపు మనకి మొత్తం ఫిష్ పీసెస్ అన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా పేస్ట్ని అన్నీ రెడీ చేసుకుని ఉంచుకుని ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి, ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో ఆనియన్ పేస్ట్ కూడా వేసి బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడిన సాల్ట్, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అండ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకోండి. ఇక్కడ మీరు ఎంత స్పైసీ కావాలంటే మీరు అంత యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మంచిగా అదంతా ఫ్రై అయిపోయి పచ్చివాసన అంతా పోయాక మనం ఏదైతే ఫ్రై చేసి ఆల్రెడీ పక్కన పెట్టుకున్నామో ఆ ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలండి. చూడండి అసలే ఇలాగెంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. అంతేనండి, ఇలా మంచిగా ఫిష్ పీసెస్కి ఆ గ్రేవీ అంతా పట్టేలాగా మంచిగా కలిపేసుకోండి. జాగ్రత్తగా కలపండి, ఎందుకంటే అవి ఫిష్ కాబట్టి సాఫ్ట్గా ఉంటాయి. అంతేనండి, చూపించిన విధంగా మంచిగా కలిపేసుకుని సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్ట్, అస్సలు మీరు వదిలిపెట్టరు. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేస్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరు మస్ట్ ట్రై చేసి ఇది ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ఇంక మళ్ళీ వేరే విధంగా మీరు ట్రై చేయరు.